హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారు ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్ మీద ఒక గంట సుమారు గంట వాదోపవాదాలు జరిగాయి. ఇంకా స్పెషల్ బెంచ్ అంటే న్యాయమూర్తి గారికి కోర్టు హాల్ అలొకేషన్ పూర్తిగా ఉన్నందువల్ల వారి ఛాంబర్ లోనే విచారణ కొనసాగుతోంది. నౌ లంచ్ బ్రేక్, తిరిగి 2:15 వాదనలు మనం ప్రారంభం అవుతాయి. సిద్ధార్థ్ గోత్రా గారు వర్చువల్ గా తమ వాదనలు వినిపించినట్టుగా నాకు ఇప్పుడే తెలిసింది. ఆ తెలుసుకోవడం కోసం కాస్త ఆలస్యమైంది. న్యాయానికి తప్పకుండా న్యాయం జరుగుతుందనే సంపూర్ణ ఆశాభావంలో ఉన్నాం. ఈరోజు న్యాయానికి అన్యాయం జరగదని ఇదే విషయం నిన్న థ్యాంక్స్ గివింగ్ టు చంద్రబాబు నాయుడు గారి సభలో ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన గచ్చిబౌలి బాలయోగ గారు స్టేడియంలో ఆర్గనైజ్ చేసిన ఆ మహాసభలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. స్పష్టంగా ఒక్క నిమిషం ఇక్కడ ఆ మీటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక అద్భుతమైన రీతిలో జరిగింది. అందరూ కూడా మోరల్లెస్ చూసే ఉంటారు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేనప్పటికీ అద్భుతంగా ఎంతో ఆర్గనైజర్గా ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ ఎంతో మంది లాయర్లు, కొంతమంది డాక్టర్లు, ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ మత్స్యారావు గారు ఐటీలో తేజస్వి ఇలా అందరూ అంటే పేర్లు చెప్పాలంటే 15-20 ప్రామినెంట్ నేమ్స్ శ్రమ వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకుని ఆయన చేసిన మంచిని గుర్తు పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా ఒక వ్యక్తిని గౌరవించడం నిజంగా రాజకీయ నాయకులు కూడా అది స్ఫూర్తిదాయకం. మంచి చేస్తే మనుషులు గుర్తు పెట్టుకుంటారు. సో ఎవడైనా ఉండేది కొద్దిగాల మీద నువ్వంతా దగులుబాజీ పనులు చేసి ఎన్ని దోపిడీలు చేసి సంపాదించినా నీ లైఫ్ స్పాన్ లిమిటెడ్ రా. సో చనిపోయిన తర్వాత కూడా ఓకే, చనిపోయిన తర్వాత చచ్చినోడి కళ్ళు చాడేసి అని వాళ్ళు ఉంటారు అంత ఎదవైనా కూడా. కానీ ఒక వ్యక్తి బ్రతుకుండగా ఇటువంటి జన నేరాజనం పైగా దోషిగా చిత్రీకరించి అల్లరి చేయాలి అని చెప్పి జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించి రకరకాల దొంగ పబ్లిసిటీలు చేస్తూ ఉంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అంటే జనాన్ని రప్పించడానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అంత పెద్ద స్టేడియం నిండిపోయింది అంటే కనీసం 40-50 వేలు అయితే తక్కువ ఉండరు. ఎందుకంటే నేను లేదా తక్కువ చెప్పుకోవడం మంచిది కాబట్టి తక్కువ చెప్తాను. మరి అంతమంది జనం స్వచ్ఛందంగా వచ్చి మరి ఒక వ్యక్తికి మద్దతుగా నిలిచారంటే అసాధారణం, అన్యజనం అసాధారణం. బట్ ఏదైనా ఎవరైనా పూనుకుంటేనే ఇటువంటి కార్యక్రమానికి మనుషులు వస్తారు. సో ఆ ఇనిషియేటివ్ తీసుకున్న ఐటీ ప్రొఫెషనల్స్ ఓవర్ ద ఎందుకంటే నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు చూశారు చంద్రబాబు నాయుడు గారు టైంలో వచ్చిన అవకాశం అని చెప్పి ఏదో హైదరాబాద్లో మనం పలానా ఊరు వాళ్ళు ఈ మధ్యన ఎక్కువ మంది హైదరాబాద్ వచ్చి కార్తీక మాసం ఈ ఊరు వాళ్ళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కార్తీక మాసాలని చూసాం. మా ఊరు నుంచి 300 మంది ఉన్నారు హైదరాబాద్లో, ఊరంతా ఇక్కడ ఉందా అనుకున్నా. బట్ అమెరికాలో కూడా ఇప్పుడు ఒక్కొక్క
కొన్ని విలేజెస్ నుంచి కూడా 50-60 మంది, ఒక 1000 మంది 2000 మంది జనాభా ఉన్న విలేజెస్ నుంచి కూడా 50-60 మంది అమెరికాలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు అంటే అన్డౌటెడ్లీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు లేదో మా జగన్ ద్వేషించే కులం వాళ్ళే కాదు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, చాలా మహోటంగా మాట్లాడిన వాళ్ళు వచ్చారు, చాలా మంది రెడ్లు కూడా మాట్లాడారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు, వీఆర్ ఆల్ హియర్. ఆల్మోస్ట్ 20 లక్షల మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ ఐటీ లైన్లో ఉన్న వాళ్ళు సుమారు 20 లక్షల మంది అమెరికాలో ఉన్నారంటే జనరల్గా ఇవాళ అన్నం పెట్టినంటే లేదా బూతులు తిట్టి సమాజంలో మరి ఇంతమంది ఒక వ్యక్తి కోసం నిలబడ్డారంటే ఆ ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు కూడా అంత దేనికి సంకేతం అంటే ఆయన మీద గౌరవానికి సంకేతం, కట్టేవాడి మీద ఉన్న గౌరవానికి సంకేతం, కూల్చేవాడి మీద ఉన్న అసహ్యానికి సంకేతం, రెండు. కట్టేవాడంటే గౌరవం, కూల్చేవాడంటే అసహ్యం, ఈ రెండు కాంబినేషన్. సరే, మనం సబ్జెక్ట్ డిబేట్ అయ్యాం, మళ్ళీ హైకోర్టుకు వచ్చేద్దాం. హైకోర్టులో వాదనలు సుమారు గంట పాటు ముగిసి ఏజీ గారు యథా ప్రకారం పట్టువదనలు క్రమార్పులు చెట్టు వద్దకి ఎలాగ వాయిదా అయితే వేస్తాడో మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోతాడు, వెళ్తాడు, మళ్ళీ క్రమార్పులు చేస్తాడు, మళ్ళీ ఖర్చు చెప్పి పారిపోతాడు. అలాగా ఆ బేతాళుడు విక్రమార్కుడు సిద్ధాంతాలు అవుతారు, బేతాళుడు సుధా మళ్ళీ ఏదో ఒక్కో కాగితం వేశారు, మీ వేసిన కాగితానికి మా టైం కావాలి అని చెప్పి అడిగితే మరి సున్నితంగా సుధాని మరి తిరస్కరించినట్టుగా నాకు తెలిసింది. ఈరోజు ఏదైతే ఇంటరిమ్, ఎందుకంటే ముందు బెయిల్ పిటిషన్లో ఒక ఇంటరిమ్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ మెడికల్ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా సరే రవికరణ్ రెడ్డి మేనేజ్ చేయాలని చూశాడు, మ్యానిఫేట్ చేయాలని చూశాడు, కుదరలా. ఆ రిపోర్ట్ల ఆధారంగా మరి ఇంటరిమ్ బెయిల్ మెయిన్ బెయిల్ పిటిషన్ మేబీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ అది కూడా విచారణకు వస్తుంది. సో దీని మీద మోస్ట్లీ ఈరోజు 2:30 పునఃప్రారంభం అవుతుంది. సో అయిన తర్వాత ఈరోజే వస్తే మరి ఈవినింగ్ మరి కాసేపు పెట్టుకుందాం దాని మీద. నాకైతే సంపూర్ణ ఆశాభావం ఉంది. ఆశాభావం ఏంటో కొందరు మాటలు అప్పుడప్పుడు ఏంది ఆ షకారం వచ్చేస్తుంది, సారీ, ఆశాభావం నాకు ఉంది. చూద్దాం ఈరోజు న్యాయానికి న్యాయం జరుగుతుందా, ఒకవేళ ఆలస్యం అయితే న్యాయానికి న్యాయం రేపు జరుగుతుందా అనేది చూద్దాం. ఇక ఈరోజు ఇంకా ఇంకొక అంశం నేను మాట్లాడాలనుకున్నది, మళ్ళీ ఏదో వైజాగ్ పోతానన్నాడు, ఎప్పుడు పోతాడో తెలియదు, పోతాడో పోడో తెలియదు. ఈలోపు ఈ అమరావతి మీద కుట్రలో భాగంగా మళ్ళీ గతంలో కొన్ని రిజిస్ట్రేషన్లు చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, రైతులకు ఇచ్చిన ప్లాట్లు స్థలాలు తీసుకుని కొన్ని 1200 గజాలు రెసిడెన్షియల్, ఒక 250 గజాలు కమర్షియల్, కొన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి. కొన్ని రిజిస్ట్రేషన్లో కొంచెం లేఅవుట్ అభివృద్ధి చేసే వాళ్ళకి పెండింగ్లో ఉంటే వాళ్ళకి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రిజిస్ట్రేషన్ బంద్ జరిగింది, అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేయలేరు. సో చాలా మంది రైతులు మరి ఎందుకంటే కొన్ని అమ్ముకుంటానికైనా ఉంటుంది కాబట్టి బిల్లులు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి.